కేరళలో రాజకీయ హింసపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా దాడులు ప్రతిదాడులతో అట్టడిపోతోంది కేరళ. ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యతో రాష్ట్రంలో మళ్లీ ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. ఇది సిపిఎం పని అంటూ ఆందోళన దిగింది బీజేపీ. అటు ఈ కేసులో 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేరళలో సిపిఎం బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భక్కుమంటోంది. గత కొన్ని రోజులుగా ఇరు పార్టీల మధ్య గొడవలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. దాడులు, ప్రతీకార దాడులతో పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది. తిరువనంతపురంలో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. పలుచోట్ల బంద్లకు పిలుపునిచ్చారు. మూడు రోజుల క్రితమే కేరళలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ ఘటన జరిగిన కొద్ది గంటలకే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కుమారుడి ఇంటిపై దాడి జరిగింది. వరుసగా జరుగుతున్న ఘటనలపై కేంద్రం ఆరా తీసింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కు ఫోన్ చేశారు. కేరళలో రాజకీయ కార్యకర్తలపై దాడులు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ట్విట్టర్లోనూ స్పందించారు రాజ్నాథ్ సింగ్. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింస ఆమోదయోగ్యం కాదని, నిందితులపై త్వరగా న్యాయపరమైన చర్యలు చేపడతారని ఆశిస్తున్నానంటూ 3 ట్వీట్లు చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ హత్యకు పాదకక్షలే కారణమై ఉంటాయని భావిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.